ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు. నేరం చేస్తే తప్పించుకోవచ్చు, మనం చేసే నేరం ఎవరికీ తెలియదు. పక్కా పథకం ప్రకారం చేసి జంప్ అయిపోతాం, పోలీసులు కూడా మనల్ని పట్టుకోలేరు. ఇవన్నీ పాత రోజులు. 80-90వ దశకంలో వచ్చిన సినిమాల్లో నేరస్తుల ఆలోచనలు ఇలా ఉండేవి. కాని ఎవరు ఏ నేరం చేసినా ఎక్కడ చేసినా వారిని పట్టుకునేందుకు మూడో నేత్రం వెన్నంటే ఉంటుంది. నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రూపేణా అనేక నేరాలు ఘోరాలు చేసిన వారిని కూడా ఈ సీసీ కెమెరాలు పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. శుక్రవారం రాత్రి కూడా రెండో నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని వుడ్హౌస్ సంఘంలో మహేష్ అనే యువకుణ్ణి సుమారు 7 యువకులు తమనెవరూ గుర్తుపట్టకూడదని ముఖాలకు ముసుగులు ధరించి మరీ అత్యంత దారుణంగా హత్య చేశారు. నేరస్తుల్లో ఓ ముగ్గురు ఓ బైక్లో పరారు కాగా మరో 4 మాత్రం సంఘటనా స్థలం నుంచి పిఎస్ఆర్ బస్టాండ్ వైపు పరుగులు తీస్తుండగా అక్కడి ఓ సీసీ కెమెరాలో అదంతా రికార్డైంది. హంతకుల ముఖాలు స్పష్టంగా కనిపించకపోయినా ఇప్పటికే ఓ బైక్ దొరికింది కాబట్టి దాన్ని ప్రధాన ఆధారంగా తీసుకున్న పోలీసులు రాత్రికి రాత్రే హంతకుల వివరాలను కూడా సీఏ సుబ్బారావు అండ్ బృందం సేకరించింది. ఇందులో ఏవన్గా చింటూ అనే వ్యక్తి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇక ఈ సీసీ ఫుటేజీ ద్వారా వారి కదలికలు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరికొద్ది గంటల్లోనే ఈ కేసును ఛేదించి నిందితులను కూడా అరెస్టు చూపే అవకాశాలు ఉన్నాయి. పిల్లి పాలు తాగుతూ మనల్ని ఎవరు చూడలేదన్నట్లుంది ఈ నేరస్తుల వ్యవహారం. వారు నేరం చేసి పరారవుతున్నా సీసీ ఫుటేజీల్లో మాత్రం వారు దొరికిపోయారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.